Subscribe Anil Techy channel. Click on red color subscribe button, then click on bell icon for latest updates. Okay, don't forget to click on bell icon. Friends, welcome to Anil Techy channel. Today maniki AP MBBS BDS admissions kosam maniki Dr. NTR University of Health Sciences Vijayawada maniki admissions notification release ayindi. Adi manam apply chesaru, certificate verification kuda complete ayindi. ఎప్పుడైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళు మీకు ఇక్కడ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మనకి డేట్స్ ఇచ్చారు. ఎప్పుడైతే మీకు ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ హూ హ్యావ్ గాట్ వెరిఫైడ్ దేర్ సర్టిఫికేట్స్ కెన్ యాక్సెస్ వెబ్ ఆప్షన్స్ ఫ్రమ్ 7 AM ఆన్ 8/7/2019 టు 1 PM ఆన్ 11/7/2019. ఓకే, ఈరోజు మార్నింగ్ 7 AM నుంచి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మీకు స్టార్ట్ అయింది. ఓకే, మీకు నెక్స్ట్ 11/7/2019 జూలై 11 ఆఫ్టర్నూన్ 1 PM మీకు క్లోజ్ అయిపోతుంది. ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలో, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్న వాళ్ళందరూ మీరు వెబ్ ఆప్షన్స్ ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. 11 మీకు లాస్ట్ డేట్ ఆఫ్టర్నూన్ 1 PM. ఓకే, ఓన్లీ ముస్లిం మైనారిటీ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ టు ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ కాంపిటెంట్ అథారిటీ కోటా సీట్స్ ఇన్ అన్ఎయిడెడ్ ప్రైవేట్ మైనారిటీ మెడికల్ కాలేజెస్. ఏవైతే అన్ఎయిడెడ్ ప్రైవేట్ మైనారిటీ మెడికల్ కాలేజెస్ ఉన్నాయో వాళ్ళకి ఆ కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవడానికి ఓన్లీ ముస్లిం క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అని చెప్తున్నాడు, ముస్లిం కేటగిరీ క్యాండిడేట్స్. ఓకే, ద సీట్స్ రిజర్వ్ అండ్ స్పెషల్ కేటగిరీ ఎన్సీసీ క్యాంప్ అండ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ విల్ బి ఫిల్డ్ ఇన్ ద నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ వెబ్ కౌన్సిలింగ్ ఆఫ్టర్ డిస్ప్లే ఆఫ్ ప్రయారిటీ లిస్ట్ ఆన్ ద యూనివర్సిటీ వెబ్సైట్. ఓకే, ఏదైతే స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్స్ ఎన్సీసీ క్యాంప్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఈ కేటగిరీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు మీకు నెక్స్ట్ కౌన్సిలింగ్ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్లో మీరు పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది అని చెప్తున్నాడు. మీకు నెక్స్ట్ ఫేజ్లో మీకు సెపరేట్ నోటిఫికేషన్ ఇస్తారు. వచ్చిన తర్వాత మీకు ఈ కేటగిరీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఆప్షన్స్ ఫిల్ చేసుకోవచ్చు. ద అన్అలాటెడ్ సీట్స్ అండర్ పిహెచ్ కోటా విల్ బి కన్వర్టెడ్ అండ్ యాడెడ్ టు రెస్పెక్టివ్ కేటగిరీ సిన్స్ ద సీట్స్ అండర్ స్పెషల్ కేటగిరీలో మిగిలిపోయిన సీట్స్ వాటిని కూడా మీకు ఈ కేటగిరీ స్పెషల్ కేటగిరీలో యాడ్ చేస్తారని చెప్తున్నాడు. అలాగే యూనివర్సిటీ ఫీజు వచ్చి 10,500 ఫర్ బోత్ ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ కోర్సెస్కి. మీరు ఇది నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయాల్సి ఉంటుంది. ఇది మీకు సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకునే ముందు మీరు ఆన్లైన్లో పే చేయాలి. ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మీరు ఎటువంటి ఫీజు పే చేయని అవసరం లేదు. అలాగే ట్యూషన్ ఫీజు చూసుకున్నట్లయితే 10,000 ఇన్ గవర్నమెంట్ అండ్ మెడికల్ కాలేజెస్ అండ్ 12,155 యాజ్ పర్ జియో అని చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ నాన్ మైనారిటీ అండ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ మైనారిటీ మెడికల్ అండ్ డెంటల్ కాలేజెస్కి అయితే 12,155. ఓకే, క్యాండిడేట్ సెలెక్టెడ్ ఫర్ శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్, పద్మావతి మెడికల్ కాలేజ్ సెలెక్ట్ అయిన వాళ్ళకైతే మీకు ఫీ మీరు వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకుని అక్కడ అప్లై చేసుకోవాలి. అది ఫీ పే చేయాల్సి ఉంటుంది అని చెప్తున్నాడు. ఈ ఫీ అయితే ఇప్పుడు మీరు పే చేయని అవసరం లేదు, ఆఫ్టర్ అలాట్మెంట్స్ అయిపోయిన తర్వాత. ఇప్పుడు అబార్షన్స్ అయితే ప్రతి ఒక్కరు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ మీరు అబార్షన్స్ పెట్టుకోండి. అలాగే మీకు టెక్నికల్గా ఏదైనా హెల్ప్ కావాలనుకుంటే హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఇచ్చారు, హెల్ప్ లైన్ నెంబర్స్కి కాల్ చేయవచ్చు. అలాగే మీకు ఆ అబార్షన్స్ ఎలా ప్లేస్ చేయాలనేది మీకు చూపిస్తాను. అబార్షన్స్ ప్లేస్ చేసుకోవడానికి వెబ్సైట్ APMEDADM.APNTRUHS.in ఈ వెబ్సైట్ నుంచి మీరు అబార్షన్స్ ప్లేస్ చేసుకోవాలి. సైట్ అయితే ఇది ఏపీ ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్స్ వెబ్ ఆప్షన్స్. ఇక్కడ వెబ్ కౌన్సిలింగ్ అనేది వెబ్ ఆప్షన్స్ ప్రొసీజర్ ఫర్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్. ఇక్కడ ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ ఫేజ్ మీద క్లిక్ చేస్తే మీకు వెబ్ ఆప్షన్స్ పేజ్కి తీసుకెళ్తుంది. ఇక్కడ వెబ్ ఆప్షన్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు, ఇన్స్ట్రక్షన్ కరెక్ట్గా చదివిన తర్వాత ఇక్కడ ఐ అండర్స్టాండ్ అనే బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు నీట్ రోల్ నెంబర్ ఇవ్వాలి, అలాగే మీ నీట్ ర్యాంక్ నెంబర్ ఇవ్వాలి, మొబైల్ నెంబర్ కరెక్ట్గా ఇవ్వాలి, అలాగే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఇవ్వాలి. రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చాక ఇక్కడ మీకు గెట్ ఓటీపీ అనే బటన్ ఉంది, ఆ గెట్ ఓటీపీ బటన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఓటీపీ వస్తుంది మీ మొబైల్కి, ఆ ఓటీపీకి ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేయగానే మీకు చూపిస్తుంది లిస్ట్ ఆఫ్ కాలేజెస్ విత్ కోర్స్ అని. ఇక్కడ మీకు కాలేజ్ కోడ్, కాలేజ్ నేమ్, ప్లేస్, డిస్ట్రిక్ట్, కేటగిరీ, సారీ కోర్స్ ఎంబీబీఎస్ బీడీఎస్ అనేది కాలేజెస్ అన్నీ చూపిస్తుంది. ఇక్కడ మీరు కాలేజ్ ఏదే కాలేజ్ అవుతుందో ఆ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి లెఫ్ట్ సైడ్ ఉన్న కాలంలో. అది సెలెక్ట్ చేసుకుని ఇక్కడ కింద బటన్ యాడ్ డిలీట్ మోడిఫై అని ఉన్నాయి కదా, యాడ్ బటన్ నొక్కితే యాడ్ బటన్ కాలేజ్ సెలెక్ట్ చేస్తే అది మీకు రైట్ ప్లేస్లోకి యాడ్ అవుతుంది, రైట్ సైడ్కి మీకు కాలేజ్ యాడ్ అవుతుంది. ఇక్కడే చూద్దాం, ఇది ఇక్కడ KATR కాలేజ్ అనమాట. ఇది ఇక్కడ యాడ్ చేసి ఇక్కడ యాడ్ బటన్ ప్రెస్ చేయగానే ఇక్కడ రైట్ సైడ్కి వెళ్ళింది. ఓకే, ఇందులో మీరు ప్రయారిటీ ఆఫ్ ఆప్షన్స్ ఇక్కడ ఫస్ట్ కాలేజ్ AMCV GMCC సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇలా ప్రయారిటీ ఏదైతే ఆర్డర్ ఇచ్చుకున్నారో ఆ ఆర్డర్ మీరు బేస్ చేసుకుని మీకు అలాట్మెంట్స్ జరుగుతాయి. ఓకే, మీ కాలేజ్ బేస్ చేసుకొని, మీ కేటగిరీ రిజర్వేషన్ బేసుకొని, అలాగే మీరు ఇచ్చిన ఆర్డర్ బేస్ చేసుకొని. ఓకే, ఈ కాలేజ్ ఫిల్ అయిపోయినాయి అనుకుంటే నెక్స్ట్ సెకండ్ కాలేజ్కి వెళ్తుంది, సెకండ్ కాలేజ్ ఫిల్ అయితే థర్డ్, థర్డ్ కాలేజ్ అయితే ఫోర్త్, అలా మీకు కంటిన్యూస్ ప్రాసెస్ జరుగుతుంది. సో మీ ఏ కాలేజెస్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటున్నారో అవి ఫస్ట్ ఎంటర్ చేసుకోండి, ఫస్ట్ 1, 2, 3 ఆర్డర్స్లో ఇచ్చుకోండి. ఓకే, లాస్ట్ కాలేజెస్ లాస్ట్ ఇవ్వండి.
మీ ప్రయారిటీ బేస్ చేసుకుని. ఓకే, ఇక్కడ యాడ్ అని క్లిక్ చేస్తే యాడ్ అవుతుంది. ఇన్ కేసు ప్రయారిటీ ఆర్డర్లో నుంచి డిలీట్ చేయాలనుకుంటే ఇది సెలెక్ట్ చేసి డిలీట్ అనుకుంటుంది. ఇన్ కేసు ప్రయారిటీ ఆర్డర్ మోడిఫై చేయాలనుకుంటే, ఆర్డర్ మార్చాలనుకుంటే ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ఫోర్త్ ప్లేస్లోకి, థర్డ్ ప్లేస్లో ఉన్నది సెకండ్ ప్లేస్లోకి ఇలా మోడిఫై చేయాలనుకుంటే ఇక్కడ మోడిఫై బటన్ క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేయండి. ఫస్ట్ సెకండ్ అనే దాంట్లోకి ఆప్షన్ డ్రాగ్ అవుతుంది, మీకు ఏ పొజిషన్స్ రావాలో ఆ పొజిషన్స్. ఓకే, ఇలా మీరు ఎన్ని కాలేజెస్ కావాలన్నా అన్ని కాలేజెస్ ఒకసారి పెట్టుకొని సేవ్ చేసుకోండి. ఓకే, మ్యాక్సిమం అన్ని కాలేజెస్ పెట్టండి. సో మీకు ఏ కాలేజ్ మీ ఒక కాలేజ్ మిస్ అయినా వేరే కాలేజెస్లో సీట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ సేవ్ అనే బటన్ ఉంది కదా, సేవ్ అనే బటన్ క్లిక్ చేయగానే మీకు ఇలా విండో ఓపెన్ అవుతుంది. అలాగే మీకు ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ కూడా వస్తుంది. అది వచ్చిన తర్వాత ఆ ఓటీపీ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి దట్ కన్ఫర్మ్ అని ప్రెస్ చేయాలి. ఇన్ కేసు మీకు ఆప్షన్స్ అన్నీ ఎంటర్ చేసేస్తాం అనుకుంటే చేయండి. వన్స్ ఈ ఆప్షన్స్ పెట్టేసామంటే దాన్ని చేంజ్ చేసుకోవడానికి ఉండదు. ఆప్షన్స్ సేవ్డ్ అని ఓకే ప్రెస్ చేసేయాలి. ఓకే ప్రెస్ చేయగానే మీకు నెక్స్ట్ ఆప్షన్స్ ప్రింట్అవుట్ ఆప్షన్స్ ప్రింట్అవుట్ వచ్చిన తర్వాత ఆప్షన్స్ ప్రింట్అవుట్ కంపల్సరీ తీసుకోండి. ఓకేనా, ఇది ప్రాసెస్. ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయింది అనుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.